तेरी काटती हूं। हेलो वेलकम बैक टू माय चैनल ला उन्नार अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानु। ఈ వ్లాగ్ మొత్తం ఇలానే గ్రీన్గా ఉంటుంది, నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మేము మాల్సేస్ ఘాట్ అని ఒక ఘాట్కి వెళ్ళాము. ముంబై నుంచి అరౌండ్ 3 అవర్స్ జర్నీ ఉంటుంది. అండ్ మార్నింగ్ వెళ్ళి మనం ఈవినింగ్కి రిటర్న్ అయిపోవచ్చు. అండ్ నా ట్రిప్స్ అన్నిటిలో ఇదే మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ అండ్ మోస్ట్ డేంజరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. మేము వెళ్ళిన రోజు హెవీ రెయిన్, యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ మాన్సూన్లోనే వెళ్ళాలి, బట్ జూలైలో వెళ్ళకూడదు, ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్తే చాలా బాగుంటుంది, లైట్గా డ్రిజ్లింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ రెయిన్ వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఇంతలా ఉంటుంది అనుకోలేదు, లేకపోతే మేము ఇంత అడ్వెంచర్ చేసేవాళ్ళం కాదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ పైన కొండ మీద నుంచి పడుతూ ఉంటాయి. మహారాష్ట్ర మాన్సూన్లో చాలా బాగుంటుంది, రెయిన్స్ ఎక్కువ కదా, మొత్తం గ్రీన్గా ఉంటుంది. అండ్ మేము ఈరోజు ఒక్క ఘాట్కి వచ్చాం, ఇలా చాలా ఘాట్స్ ఉన్నాయి. మేము ఒక్కలమే రాలేదు, మాతో పాటు ఇంకో 2 ఫ్యామిలీస్ వచ్చాయి మా ఫ్రెండ్స్. సో మా 3 ఫ్యామిలీలు కలిసి వచ్చాము. అండ్ ఈ వీడియో నేను అలా రాగా పెట్టేస్తాను, అంటే మా కాన్వర్జేషన్ అది, మీరు నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తారు, ఆ వాటర్ఫాల్ సౌండ్స్ అవన్నీ వింటారు కదా అని. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్గా కొండ మీద నుంచి, అవన్నీ వాటర్ఫాల్సే. అండ్ ఘాట్ స్టార్టింగే ఇలా మనకి ఒక పెద్ద వాటర్ఫాల్ లాగా ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు ఈ ఫ్లో ఉంది కదా, ఇంకాసేపు అయ్యాక మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఫ్లో చాలా ఎక్కువైపోయింది. అండ్ ఫ్రెండ్స్తో వచ్చాం కదా, తను మా ఫ్రెండ్, అండ్ ఆ కవర్ వేసుకున్నాను కదా, అది యాక్చువల్గా వాటర్ పడినా మనం తడవమాట, సో అందుకు ఆ కవర్ వేసుకుంటారు. అండ్ పైన క్యాప్ కూడా తడవకుండా ఉండడానికి, మనకి ఘాట్స్లోనే అవి అమ్ముతారు. కంపల్సరీగా రెయిన్ కోట్స్ కానీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్స్ కానీ క్యారీ చేయాలి, లేకపోతే ఎంత చల్లగా ఉన్నాయో, వర్షం కూడా పడుతుంది కదా, అండ్ కొండ మీద నుంచి వస్తున్న వాటర్ కదా, చాలా క్లియర్గా అండ్ చాలా నీట్గా ఉన్నాయి.
అండ్ ఇప్పటి నుంచి పైకి వెళ్తున్నాం. అలాగా ఇక్కడ నుంచి చూడండి, అసలు ఏం కనిపించదు, మొత్తం ఫాగే. ఇక్కడ నుంచి అన్ని రోడ్ సైడ్ వాటర్ ఫాల్స్, చాలా దారుణంగా వాటర్ ఫ్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఫాల్ అవుతుంది పైనుంచి. అక్కడికి వెళ్తాము అండ్ విండో తీసి బయట నుంచి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. అస్సలు అవ్వలేదు, ఫుల్ ఎయిర్ అండ్ వర్షం పడుతుంది. ఫ్రంట్ మిర్రర్ నుంచి వైపర్ ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదని పైన సన్ రూఫ్ నుంచి తీసాను వీడియో. చూడండి ఆ వాటర్ వచ్చి కార్ మీద ఎలా పడుతుందో, అసలు చాలా భయం వేసింది ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తే చాలా మంచి వ్యూ ఉంది, ఒక గుహలా వస్తుంది, అందులోకి వెళ్ళొచ్చు టన్నెల్ లాగా. బట్ ఇంకా వెళ్ళడం చాలా రిస్క్ అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాము. అప్పటికే చిన్న చిన్న స్టోన్స్ అంటే పైనుంచి రాళ్ళు పడిపోతున్నాయి. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయి సగం దూరంకి వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా అయింది అని చెప్పి సో చూసారు కదా వాటర్ ఎలా పడిపోతుందో. అసలు గ్లాస్కి ఏం కనిపించట్లేదు, ఇంకా రిస్క్ వద్దని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోవడమే మంచిదైంది.
అనుకుంటున్నాను. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము, బట్ నాకైతే చాలా భయం కూడా అనిపించింది. మా అడ్వెంచరస్ ట్రిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసి చెప్పండి. కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, స్టే సేఫ్. బై బై.